మాత్రమే అంటే మోసెస్ వేరు మోసెస్ శరీరం వేరా అండి వేరా అండి కొన్నిసార్లు వేరుగానే మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కసారి ఈ శరీరంలో నుంచి మోసెస్ బయటకు వెళ్ళిపోతే ఈ దీనికి ఐడెంటిటీ మారిపోతుంది అంతవరకు మోసెస్ గారు అన్నారు దీన్ని ఇప్పుడు దీని ఏమంటారు మోసెస్ గారి బాడీని పిట్లో పెట్టండి మోసెస్ గారి బాడీకి స్నానం చేపించండి మోసెస్ గారి బాడీని సిద్ధపరచండి మోసెస్ గారి బాడీని సమాధి చేయండి మోసెస్ ఏమయ్యాడు ఈ పాస్టివే అండి ఊ పాస్టివే మోసెస్ హెస్ పాస్టివే మరి మిగిలింది ఏంటి మోసెస్ యొక్క శరీరం ఐ మోసెస్ మోసెస్ అనే నేను మీతో మాట్లాడుతున్న మోసెస్ అనే నేను మీరు చూస్తున్న ఈ భౌతిక శరీరంలో కొంతకాలం నివసించడానికి వచ్చాను ఇది నా అద్దె ఇల్లు ఇది నా సొంత ఇల్లు నాక శాశ్వత గృహము కానే కాదు ఈ మట్టి గృహములోనికి దేవుడు నన్ను పంపించాడు మోసెస్ అనే నేను ఇందులో నేను నివసిస్తూ ఉన్నాను ఈ శరీరము మట్టిలోంచి తీయబడింది దేవుని ఆత్మ ఈ మట్టి శరీరంలోకి వచ్చిన తర్వాత నేను మీకు కనిపిస్తాను అందువల్లే మీకు ఎప్పుడైనా ఎంత ఐడెంటిటీ మారిపోతుందంటే దేవుని కృపను బట్టి ఇక్కడ నేను ఉన్నాను ఇంటి దగ్గర అడుగుతారు పాస్టర్ గారిని పాస్టర్ గారు ఎప్పుడు వస్తారండి అని ఒకవేళ పలానప్పుడు వస్తారు సెప్టెంబర్ నెల 13వ తారీఖున వస్తారు అని చెప్పి చెప్తుంది ఆమె ఒకవేళ దేవుని పిలుపు ఇక్కడి నుంచే వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు వచ్చి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా అంతవరకు మోసెస్ గారు ఎప్పుడు వస్తారో అడిగిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు ఆయన బాడీ ఎప్పుడు వస్తుందండి అంటారు మోసెస్ ఏమయ్యాడు ఈ పాస్టివే వెళ్ళిపోయాడు చనిపోవడం అంటే చనియే వచ్చిన వాడు పోయే వెళ్ళాడు ఎవరు వచ్చారు ఇందులోనికి ఈ శరీరంలోనికి ఒక ఆత్మ వచ్చాడు వచ్చిన జీవాత్మ అప్పుడు వెళ్ళిపోయాడు